Dharmapuri Sanjay Yekada. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన కోసం నాలుగు రోజులుగా పోలీసుల వేట కొనసాగుతోంది. మొత్తం నాలుగు బృందాలు పక్క రాష్ట్రాల్లో కూడా అతడి కోసం గాలిస్తున్నాయి. అయితే అజ్ఞాతంలో ఉన్న సంజయ్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ధర్మపురి సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరి నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఫిర్యాదు చేయటం నిజామాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో అతడిపై నిర్భయ చట్టంతో పాటు నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే కేసులు నమోదు కాకముందు ఈ నెల 3వ తేదీ ఉదయం తన ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సంజయ్ ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. తమను సంజయ్ లైంగికంగా వేధిస్తున్నారని శాంకరి నర్సింగ్ కాలేజీకి చెందిన 11 మంది స్టూడెంట్స్ మహిళా సంఘాలతో కలిసి ఈ నెల 2న హోంమంత్రి నాయన్కి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఈ ఇష్యూపై విచారణ జరిపించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. అటు డీజీపీ సూచనతో నిజామాబాద్ సిపికి కూడా బాధిత విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. తమను వేధించడమే కాకుండా డార్లింగ్ అంటూ పిలిచేవాడని, అతడి ప్రవర్తనతో మానసికంగా ఎంతో ఇబ్బంది పడ్డామని కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే తమ చదువు వృధా కాకుండా వేరే కళాశాలలో అడ్మిషన్ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బాధితులు. వీరితో పాటు మరో 17 మంది అమ్మాయిలు కూడా ఈ కాలేజీలో చదవలేమని, వేరే చోట అడ్మిషన్ ఇప్పించాలని విజ్ఞప్తి చేసుకున్నారు. మరోవైపు సంజయ్ కోసం 4 రోజులుగా పోలీసుల వేట కొనసాగుతోంది. మొత్తం 4 బృందాలు పక్క రాష్ట్రాల్లో కూడా గాలిస్తున్నాయి. అయితే సంజయ్ ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అయితే బెయిల్ దొరికేలోపే అతగాణ్ణి అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.